నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముందుగా న్యూ టీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు మేడే దినోత్సవ శుభాకాంక్షలు. మేడే అనేది కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తు చేస్తుంది. మేడే ప్రతి సంవత్సరం మే 1వ తేదీన జరుపుకునే స్మారక దినం, ప్రజా సెలవు దినం. చాలా దేశాలలో మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటాయి. కొన్ని పురాణ గాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో ఉన్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికి అంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయి. ఈ చాకిరి మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, ఇంకా 8 గంటలు రీక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. యాంత్రిక యుగం రాకముందు మనిషి గంటల కొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏ విధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువలనే పని గంటల పోరాటం వచ్చింది. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలక వర్గానికి చెందిన అధికారులు 8 గంటలు పనిచేస్తారో, మేము కూడా 8 గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు. కాగా అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1923లో మొదటిసారి భారతదేశంలో మేడేను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటి నుంచే కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటి నుండి మేడేను పాటించడం జరుగుతోంది. కానీ అసంఘటిత కార్మిక వర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటు చేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరటైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఎంతోమంది ఆడపిల్లలు, యువకులు పనిచేస్తున్నారు. ఈనాడు మార్కెట్ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం ఉంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. అమెరికాలో ఉన్న కంపెనీలు, అక్కడ ప్రజా చైతన్యం ఉన్నది కాబట్టి కార్మిక చట్టాలు అమలు కానటువంటి ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్లతో 10 నుండి 12 గంటలు పనిచేస్తున్నారు. మాదాపూర్లోని హైటెక్ సిటీలో విద్యావంతులైన యువత ఈనాడు శ్రమదోపిడికి బలవుతున్నారు. రాత్రులు ఆడపిల్లలను భద్రత లేకుండా ఇళ్లకు పంపించడం మూలంగా నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. కానీ కార్మిక చట్టాలను ఐటీ రంగంలో కూడా అమలుకై పోరాటం ఈనాడు అత్యంత అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలక వర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి. అసంఘటిత రంగంలో అయితే సరే సరి. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్ టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన అవుట్సోర్సింగ్లోనూ కార్మిక చట్టాల నియమాలు అమల్లో లేవు. ఉదాహరణకు ఇంటర్మీడియట్ వ్యవస్థలో రెగ్యులర్ ఉద్యోగుల కన్నా కాంట్రాక్టు ఉద్యోగులే అధికమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. అందుకు నిదర్శనమే పై ఉదాహరణ. నిరుద్యోగాన్ని, బలహీనతలను ఆసరా చేసుకుని వాళ్ల చేత 10 నుండి 12 గంటలు పనిచేస్తున్నారు. ఇది విద్య, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ పెరిగిన కొద్దీ సర్వీసు భద్రత తక్కువవుతోంది. కాబట్టి శ్రమదోపిడీ కూడా పెరుగుతోంది. వెనుకటికి స్కూళ్లు 10 నుండి 14 గంటల వరకు పనిచేసేవి. పిల్లవాణ్ణి 6 గంటల కంటే ఎక్కువ చదివించకూడదని విద్యావేత్తలు, పరిశోధకులు చెబుతున్నా సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ పేరా పాఠశాలలు సర్వసాధారణమైపోయాయి. ఆ టీచర్స్ నోరు మెదపకుండా 12 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచీకరణ వల్ల 100 సంవత్సరాల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాడు అమలుకు నోచుకోవడం లేదు. 1886లో ఆరంభమైన ఈ ఉద్యమం 100 ఏళ్ల పండుగగా జరుపుకుంది.
ప్రపంచంలో 8 గంటల పని కోసం చేసిన పోరాటం పెట్టుబడిదారి వర్గం పతనానికి ఆరంభమవుతుందనుకున్నాం. కానీ మళ్లీ మార్కెట్ శక్తులు పాత పరిస్థితులకు ప్రాణప్రతిష్ఠ చేయిస్తున్నాయి. ఆనాటి కార్మిక వర్గ చైతన్యం మరోసారి వెల్లివిరుస్తుందని, ఈ మేడే నాడు కొత్త స్ఫూర్తిని రగిలిస్తుందని ఆశిద్దాం. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మిక వర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి. ప్రపంచ శాంతిని అసలు ఈ భూగోళానే కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకు కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే అని చెప్పొచ్చు. కాబట్టి శ్రమను దోచుకోవడం మానేసేలా చైతన్యం కలగాలని కోరుకుంటూ మరొకసారి న్యూ టీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.